హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లిక వ్లాగ్స్. ఈరోజు నేను పచ్చి కొబ్బరి నిమ్మకాయతో పచ్చడి చేశాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందు అసలు మామూలుగా అయితే మామిడికాయ వేసుకుని చేసుకుంటారు, ఇది మామిడికాయ దొరకనప్పుడు మనం నిమ్మకాయ వేసుకుని చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: తురుముకున్న కొబ్బరి, 2 నిమ్మకాయలు, 6-7 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, తగినంత పసుపు, 2 మిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుని పేస్ట్ పట్టుకుని సిద్ధం చేసుకుని ఉంచి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి తురుములో పసుపు వేసి కలిపి దాని తర్వాత సాల్ట్ వేసుకుని కలపాలి. ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ దీంట్లో వేసుకుని ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కలిసాక మనం నిమ్మకాయలు 1.5 నిమ్మకాయ జ్యూస్ దాంట్లో పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ పులుపు ఎక్కువ కావాలంటే 2 నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చు. నేనైతే 1.5 వేసానండి, 1.5 సరిపోయింది నాకు. వేసి పక్కన పెట్టుకున్నాను కలిపి. స్టవ్ మీద కడాయి పెట్టి దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఇది కాగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుని వేగనివ్వాలి. 1-2 నిమిషాలు వేగాక దానిలో ఆవాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయ వేసుకుని వేగాక దానిలో కరివేపాకు వేసి ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇది వేగిపోయాక మనం ముందుగా కొబ్బరి తురుము సిద్ధం చేసుకున్నాం కదా, ఆ కొబ్బరి తురుము దీనిలో వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అటు ఇటు తిప్పుతా స్లోగా కదుపుకుంటా తిప్పాలి. ఒక 5 మినిట్స్ తిప్పాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.